వైసీపీ ప్రభుత్వంలో పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని పునరుద్ఘాటించారు మంత్రి బొత్స సత్యనారాయణ. శాసనసభ సమావేశాల్లో బొత్స మాట్లాడుతూ పేదవారిని గత ప్రభుత్వం దోచుకుందని విమర్శలు గుప్పించారు. టీడీపీ ప్రభుత్వంలో గృహ నిర్మాణ శాఖలో అనేక అక్రమాలు జరిగాయన్నారు. వైసీపీ హయాంలో తెల్ల కార్డు ఉన్న పేదలందరికీ ఇళ్లు ఇస్తామని వెల్లడించారు. అవసరమైతే గృహ నిర్మాణంలో రివర్స్ టెండరింగ్కు వెళ్తామని స్పష్టం చేశారు మంత్రి బొత్స. ప్రారంభించారు ఆ ప్రారంభించిన స్కీమ్ సంబంధించి ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఇది గత ప్రభుత్వం జరిగిన నిర్వాహకం అధ్యక్ష. ఏదైనప్పటికీ కూడా అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. మనం జరిగిన రివ్యూ మీటింగ్లో ఇవన్నింటినీ కూడా రివ్యూ చేయాలి. మళ్ళీ అవసరమైతే రివర్స్ టెండరింగ్కి వెళ్ళాలి. లేదు ఏదైతే ప్రారంభం ఇల్లు ఉన్నాయో వాటన్నిటి కూడా మళ్ళీ స్పెసిఫికేషన్స్తో మళ్ళీ కొత్తగా దానికి ఎస్టిమేట్ ప్రిపేర్ చేసి మరి దానికి వారికి అందుబాటులో వచ్చి ఉండాలనేది నిర్ణయం తీసుకున్న అధ్యక్ష. ఈ 300 ఏదైతే ఎస్ఎఫ్టీ ఇల్లు ఉన్నాయో ఇప్పుడు ఏవైతే ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ ఉందో దానికి కూడా ఆ 265,000 రూపాయలు ఏదైతే లబ్ధాడు కట్టవలసింది ఉందో వాడు తీర్చుకోవాల్సి ఉందో బ్యాంక్ టైప్ ద్వారా అది కూడా ఒక రూపాయి కూడా అతని చేతికి పడకుండా దాని అంతటినీ కూడా ఉచితంగా ఇవ్వాలని అంబుడుతున్న ఎస్ఎఫ్టీకి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి.